ఇప్పుడు చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్ ఏ రకంగా ఎదుర్కొన్నారో దాని మీద విచారం జరగాలని చెప్తుంది. అంటే ఇప్పుడు సిబిఐ చూస్తే కేంద్ర పరిధిలో ఉంటుంది, సిట్ చూస్తేనేమో రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి క్రమంలో మరి సిబిఐకి వీళ్ళు ఎంక్వైరీ చేయాలని చెప్తున్నటువంటి క్రమంలో న్యాయం జరిగేటువంటి ఛాన్స్ ఉందంటారు? అసలు నేను ఒకటి చెప్తా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గతంలో బీజేపీ టీఆర్ఎస్ ఒక్క లెక్క ఉన్నప్పుడే ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం జరిగింది, ఇది అందరికి తెలిసినటువంటిదే. ఎందుకంటే కేంద్ర సంస్థలు అయినటువంటి ఐటీలందరినీ కూడా మరి ఈ రాష్ట్ర సర్కార్ వాడి బెదిరించి గదిరించి తర్వాత వాళ్ళకి తర్వాత లంచాలనో లేకపోతే పదవులనో ఆశ చూపించి పట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరినీ ఒక బస్సుల గిట కట్టుకొని తీసుకుపోయారా? మీరు గమనిస్తే క్రోనలాజికల్గా మీటో మనం చూస్తే ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఒక ఆరు నెలల వ్యవధిలో వీళ్ళందరినీ పట్టుకుపోయినట్టు. కానీ ఇక్కడ దర్యాప్తు కోసం ఎప్పుడైతే స్పీకర్ దగ్గర మనము పలానోడు పోయిండు అని అంటే యాంటీ డిఫెక్షన్ కింద వాళ్ళని బర్తరఫ్ చేయాలనేటటువంటిది ఫిర్యాదు కాంగ్రెస్ పార్టీ నుంచి చేసినప్పుడు నువ్వు ఎందుకు పరిగణనలోకి తీసుకోలే? కానీ ఆరు నెలల తర్వాత అందరు కలిసి ఒకసారి జాయిన్ అవుతున్నాం అనేటటువంటి రాగానే మెర్జింగ్ అనేటటువంటిది ఎందుకు తీసుకొచ్చారు? దీంట్లో కూడా మనకేం అనుమానం కనిపిస్తలేదా? ఇదంతా కావాలని అధికార దర్పంతో లేకపోతే అధికార దుర్వినియోగంతో చేసింది కాదా? ఈరోజు బీజేపీ అదే చేస్తుంది, టీఆర్ఎస్ గతంలో బీజేపీతో కలిసి అదే పని చేసింది. ఈరోజు నేను అందుకని అంటున్నా, అసలు విషయాలను మొత్తం డైవర్ట్ చేయనికే వీళ్ళిద్దరి మధ్యలో ఒకరి మీద ఒకరు ఏదో కేసులని లేకపోతే ఇంకోటి అని చెప్పి ఇదంతా హైడ్రామా నడిపిస్తున్నారు తప్ప అంతకు మించి వేరేది కాదు. ఎందుకనంటే ఇక్కడ నష్టమోహన్కి మన మల్లారెడ్డి మీద ఐటీ రైడ్లేనే కోట్లు ఉట్టు కోట్లు దొరుకుతున్నాయి అన్నారు. ఏమైనా అయిందా? కేసీఆర్ మీదనో లేకపోతే కవిత మీదనో తర్వాత మన కేటీఆర్ మీదనో డ్రగ్ కేసు నుంచి మొదలు పెట్టుకుంటే లిక్కర్ కేసు దాకా అన్ని కుంభకోణాలే. మరి ఇదే సిబిఐ విచారణ కాళేశ్వరం మీద ఎందుకు చేస్తలేరు? ఇదే సిబిఐ విచారణ ఎందుకు ధరణి మీద చేస్తలేరు? అసలు ధరణిలో ఎవరినన్నా ఫిర్యాదు చేస్తే పరిష్కారం గిట్ట కాకపోతే గతంలో రెవెన్యూ సిస్టంలో మన పైసలు మనకు వచ్చేటివి ఇవాళ వస్తున్నాయా? ఈ పైసలు ఎవరికి పోతున్నాయి? ఏ కంపెనీ అకౌంట్లలో పడుతున్నాయి? దీని మీద విచారణ ఎందుకు జరుగుతలేదు? వందల కోట్ల కుంభకోణం ఓడి చేస్తుండు అనేటట్టు ఇవన్నీ చాలా ప్రశ్నలు ఉన్నాయి. నిజంగా బీజేపీ చిత్తశుద్ధితో చేయాలనుకుంటారు రాష్ట్రంలో విభజన హామీల చట్టాల యొక్క వాళ్ళు చేసినటువంటి ప్రమాణాలను నెరవేరుస్తూ ఇక్కడ జరుగుతున్నట్టు అవినీతిని ఎండగడుతూ నిజంగా కూడా చర్యలు తీసుకోవచ్చు. కానీ ఇవన్నీ ఏం చేయరాలు, రాజకీయం మాత్రమే. టీఆర్ఎస్ బీజేపీ అని చెప్పి జాకిపెట్టి బీజేపీని ఎందుకు లేపుతురు అని అంటే కాంగ్రెస్ పార్టీని కథం బట్టి నీకే అందులో ఇంకోటి ఇంటర్నల్ రైవలరీలు అని నాయకులు వచ్చి ఒకటి బయట మాట్లాడడం అవునా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం సరే బయటకు వచ్చి మాట్లాడితే అది వ్యక్తిగత డ్యామేజ్ ఏమో కానీ, కానీ మీరు సంస్థలు విచ్ఛిన్నం చేస్తూ ఉన్నారు కదా, ఇదైతే ఏకంగా మొత్తం ప్రజాస్వామ్యాన్నే విచ్ఛిన్నం చేస్తున్నట్టు కదా ఎట్లా? సో దీని మీద 100% బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఈ రెండు ఒక ఉరకి చెందినటువంటివే. ఈ రెండింటి ఐడియాలజీ ఒకటే, కాకపోతే వీళ్ళు చిన్న వర్షన్ పెద్ద వర్షన్ అంతే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.